హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వంటిల్లు. ఈరోజు శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: నల్ల శనగలు 150 గ్రాములు, ఎండుమిర్చి 3, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మినపప్పు 1 టీ స్పూన్, ఉప్పు, కారం, ఆయిల్ 3 టీ స్పూన్స్, కరివేపాకు, ఉల్లిపాయ, నిమ్మకాయ. తయారీ విధానం: ముందుగా శనగల్ని వాటర్లో వేసి 6 గంటల పాటు నానబెట్టుకోండి. ఆరు గంటల తర్వాత వీటిని బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసి శనగల లెవెల్ వరకు వాటర్ పోసుకుని ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి పోయే వరకు 10 నిమిషాలు అలాగే ఉండనివ్వండి. శనగలు మరీ పేస్ట్లా కాకుండా ఈ విధంగా మెత్తగా ఉడకాలి. శనగలని వాటర్లోంచి తీసి తడిపోయే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు వేసి కొంచెం సేపు వేయించండి. తర్వాత దీనిలో శనగలు వేసి 1-2 నిమిషాల పాటు వేయిస్తే శనగలు ప్రసాదం రెడీ అయిపోతుందండి. మనకి రెగ్యులర్గా టెంపుల్స్లో ప్రసాదంగా వీటిని పంచుతూ ఉంటారు. అలాగే దీన్ని మనం జస్ట్ ఈవినింగ్ స్నాక్గా తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. శనగల్ని ఒక బౌల్లో వేసి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.